Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎమ్మెల్యేల మీద అప్పుడే వ్యతిరేకత మొదలైందా? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నెల 12కి 4 నెలలు పూర్తవుతుంది. అయినా ఇంకా చేతిలో 56 నెలలు ఉంటుంది. ఇక 6 నెలల కాలాన్ని రాజకీయ పరిభాషలో హనీమూన్ అని అంటారు. అలా చూస్తే కనుక కూటమి ప్రభుత్వానికి ఇంకా అలా హనీమూన్ నడుస్తున్నట్లే. మరి ఇంతలో ఏమైందని చెప్పి కూటమి పెద్దన్న కంగారు పడుతోంది అని చర్చించుకుంటున్నారు. కూటమిలో 144 సీట్లకు గాను 135 సీట్లను సాధించి అద్భుతమైన మెజారిటీతో అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు 4 నెలల కాలంలో తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అని సర్వే చేయిస్తోందట. ఎందుకు ఇంత హడావిడి అని కూడా దీనిని చూసిన వారు అనుకుంటున్నారు. ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు. స్థానిక ఎన్నికలైతే 2026 మొదట్లో ఉంటాయి. అవి కావాలంటే వాయిదా కూడా వేసుకోవచ్చు. మరి హ్యాపీగా అధికారాన్ని ఎంజాయ్ చేయకుండా ఈ సర్వేలు ఎందుకు అంటే అంతా ముందు జాగ్రత్త కోసమే అని అంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల తమ్ముళ్లకు ఫోన్ కాల్స్ వెళుతున్నాయట. జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో ఉన్న పార్టీ కీలక నేతలతో ఫోన్ కలుపుతూ మీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు, మీ మంత్రి ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు అన్న వివరాలను సేకరిస్తున్నారట. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అటు పార్టీకే కాదు ఇటు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, స్థానికంగా ఉన్న సమస్యల మీద వారి అవగాహనతో ఉన్నారా, వాటిని పరిష్కరించేందుకు ముందుకొస్తున్నారా అన్నది కూడా ఆరా తీస్తున్నారట. అంతేకాదు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ రకమైన అవినీతి అక్రమాల విషయంలో ఎలా ఉంటున్నారు అని కూడా అడుగుతున్నారట. ఇసుక కుంభకోణం కానీ ల్యాండ్ కుంభకోణం కానీ వీటిలో ఏమైనా ప్రమేయం ఎవరికైనా ఉందా, అలా ఉన్నవారికి మద్దతు ఇస్తున్నారా అని కూడా వాకప్ చేస్తున్నారట. ఇక నియోజకవర్గాలలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరి మీదైనా బెదిరింపులు చేస్తున్నారా లేక దందాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా అడిగి తెలుసుకుంటోందట. ఎందుకు ఇదంతా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 4 నెలల కాలంలో కొంతవరకు వ్యతిరేకత అయితే వచ్చిందని అంటున్నారు. హామీలను సూపర్ సిక్స్ అని చెప్పి అమలు చేయకపోవడంతో మొదలైన అసంతృప్తి కాస్త ఉచిత ఇసుక పాలసీ మార్చినా దొరకకపోవడం, లాండ్ ఆర్డర్ చాలా చోట్ల గత ప్రభుత్వం మాదిరిగానే ఉండడం, అదేవిధంగా భూ కబ్జాలు, ఆరోపణలు, అక్రమాలు అన్నీ కూడా ఉంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం టీడీపీకి అలా ఇలా దక్కలేదు, అపరిమితంగా దక్కింది. దాంతో విపరీతంగా నేతలు కొందరు కొన్ని చోట్ల వ్యవహరిస్తున్నారని, దానివల్ల పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల జనంలో వ్యతిరేకత పెరుగుతోంది అన్న వార్తల నేపథ్యంలోనే ఈ విధంగా సొంత సర్వేలు అంచనాలు చేసుకుంటూ టీడీపీ ముందు జాగ్రత్త పడుతోందని అంటున్నారు. టీడీపీకి ఇలాంటి మెకానిజం ఎప్పుడూ ఉంది. అందుకే ఆకులు కాలేక చేతులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడితే బాగుంటుందని అధినాయకత్వం భావిస్తోందని అంటున్నారు. ఈ రకమైన జాగ్రత్తలు లేకపోవడం వల్లనే వైసీపీ దెబ్బ తిన్నదని గ్రహించి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే టీడీపీ బహు జాగ్రత్తగా వ్యవహరిస్తోందని అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల పనితీరు విషయంలో వివిధ రకాలుగా సర్వేలు చేయిస్తూనే సొంత పార్టీ వారి ద్వారా కూడా అభిప్రాయ సేకరణకు టీడీపీ అధినాయకత్వం సిద్ధం కావడంతో ఎమ్మెల్యేలు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే అని అంటున్నారు.